మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. భారతదేశపు జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని ఇప్పుడు చూద్దాం. పార్టీలకు వ్యక్తులకు అతీతంగా గొప్ప గొప్ప కట్టడాలు నిర్మించిన ఎవరినైనా మనం అభినందించి తీరాల్సిందే. ఒక గొప్ప అద్భుతమైన కళాఖండాన్ని కట్టడాన్ని మనకు అలాగే భవిష్యత్ తరాలకు అందించినటువంటి ఎవరికైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరికొద్ది గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అధునాతనమైన తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కాబడుతోంది. సెక్రటేరియట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గతంలో ఉన్నటువంటి సచివాలయానికి ఈ కొత్త సచివాలయానికి ఎలాంటి తేడాలున్నాయి, ఇందులో ఎలాంటి మెటీరియల్ వాడారు, ముఖ్యంగా ఎంత ఖర్చయింది, ఇంకా విశేషాలేంటి, అవన్నీ ఒకసారి చూద్దాం, రండి. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇక్కడ చూడండి, అది ఎంత హైట్ ఉందో, అసలు నాకు తెలిసి 20 feet హైట్ ఉంటుంది, విడ్త్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ డోర్ కూడా ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి, అసలు నగిశీలు చెక్కినట్లు పైన చుట్టూరు అవన్నీ పెట్టి చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. మనం ఇప్పుడు సెక్రటేరియట్ మధ్యలో ఉన్నటువంటి లాన్లో ఉన్నాము. దాదాపు 2 acres ప్లేస్లో ఈ లాన్ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతకుముందు సెక్రటేరియట్ చూసాము కంజెస్టెడ్గా, ఎటు వెళ్ళినా కూడా చిన్న చిన్న దారులు, అసలు ఎటు వెళ్తున్నామో ఇన్ ఎటో అవుట్ ఎటో డ్రైవ్ ఇన్ ఎలా ఉంది ఎంత ఏం తెలిసేటిది కాదు. ఇప్పుడు అలా లేకుండా ఆర్గనైజ్డ్గా ఉంది మంచిగా. ఇందాక మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఇది టేప్ పెట్టి మరీ ఆయనతో కొలిపించారంట సీఎం గారు. నేను అనుకున్నటువంటి లెంత్ విడుతూ వస్తుందా, తగ్గుతుందా ఒకసారి ఏమైనా చెక్ చేయని చెప్పి 2-3 సార్లు ఈ పక్కకి ఆ పక్కకి టేబుల్ పెట్టి మరీ మెజర్మెంట్ తీపించారంట కరెక్ట్గా ఉందా లేదా అని. అంటే ఆయన అంత పర్టికులర్గా దీని మీద దృష్టి సారించారని చెప్పొచ్చు, ఎందుకంటే పార్లమెంట్ భవన్ టైపులోనే ఈ భవనం ఉండాలని, ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్లేస్ని చాలా మంచిగా యూటిలైజ్ చేశారు. ఇందులో క్యాంటీన్ కావచ్చు, మీడియా పాయింట్ కావచ్చు, అవన్నీ కూడా సైడ్కి పెట్టించారు. అంత నీట్గా అయిపోయింది సెక్రటేరియట్ భవనాన్ని, కంపల్సరీ ఒకసారి విజిట్ చేయాలి అందరూ అనిపించేలాగా. ప్రస్తుతం మనం సెక్రటేరియట్లోని 1st floor ఉన్నాము. 1st floor ఇది మినిస్టర్ రూమ్ అనమాట. ఏ మినిస్టర్ రూమో నాకు తెలియదు కానీ, బట్ మినిస్టర్ రూమ్, ఎందుకంటే ఇక్కడ 3 మినిస్టర్ రూమ్స్ ఇచ్చారు. చాలా స్పేషియస్గానే కాదు, చాలా మంచి మెటీరియల్ యూస్ చేశారు. టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీవి, అలాగే చాలా నాణ్యమైనవి. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మినిస్టర్ రూమ్ ఎక్కడుందో ఆ పక్కకే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసులు కావచ్చు, అవన్నీ ఇది వెయిటింగ్ హాల్. ఎవరన్నా ఒక వర్క్ కోసం ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఇబ్బంది జరగకుండా ఇమీడియట్గా అక్కడక్కడే పని అయిపోయేలాగా. తర్వాత ఏ ఫైలు మూమెంట్ ఉంది, ఏ ఫైల్కి మూమెంట్ లేదు, ఏది ఎక్కడ ఎందుకు ఆగిపోయింది, ఇవన్నీ కూడా మినిస్టర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేందుకు పక్కపక్కకే డిపార్ట్మెంట్స్ని పెట్టడం కూడా చాలా పాజిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ రూము, ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి అన్ని మాక్సిమం మనకు తెలుసు వర్చువల్గానే జరుగుతుంటాయి. సో ఇది వీడియో కాన్ఫరెన్స్ రూము. మినిస్టర్ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి, లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ తోటి, కలెక్టర్స్ తోటి ఇలా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఇష్యూ మీద ఇక్కడ కాన్ఫరెన్స్ రూమ్ అన్నమాట. ఇది కూడా చాలా స్టాండర్డ్గా చాలా బాగుంది, అసలు మంచి మంచి మెటీరియల్ యూస్ చేశారు అంతా. ఇందాకే మినిస్టర్ గారు చెప్తున్నారు కదా మనతోటి, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మెటీరియల్, చాలా కష్టపడి అన్ని చోట్ల నుంచి సర్చ్ చేసి తీసుకుని వచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత చూడండి, ఇక్కడ కూడా కాన్ఫరెన్స్ రూమ్ అనుకుంటా, జస్ట్ అంటే ఎంప్లాయీస్ కూర్చునేదానికి, ప్లస్ ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు, ఏదైనా వర్క్ కోసం వచ్చినప్పుడు విజిటర్స్ ఇక్కడ కూర్చునేదానికి, సెక్షన్ ఆఫీసర్స్ అవన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్స్ కూర్చునేటువంటి ఛాంబర్స్. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది మినిస్టర్ తెలుసుకునేందుకు, సేమ్ టైము వచ్చిన వాళ్ళకి వర్క్ ఈజీ అవ్వడానికి అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే చోట పెట్టారు. ముందు గతంలో అట్లా ఉండేవి కాదు, ఇంత ముందు ఉన్నటువంటి సెక్రటేరియట్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్లో ఒక చోట మినిస్టర్ రూమ్ ఉంటే, ఛాంబర్ ఉంటే, కింద ఎక్కడో సెక్షన్ ఉండేది, ఇంకో చోట ఎక్కడో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉండేవాళ్ళు, జస్ట్ వాళ్ళ పిఏనో లేకపోతే పిఆర్ఓ మాత్రమే పక్కన ఛాంబర్లో ఉండేవాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, అన్నీ కూడా లేనిగా ఒకటే దగ్గర. ఇప్పుడు ఈ మినిస్టర్కి సంబంధించి సపోజ్ ఇది మెడికల్ అనుకుందాము, హెల్త్ అండ్ మెడికల్ అనుకుంటే, ఆ మినిస్టర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేశారు. ఇది నిజంగా చాలా బాగుంది.
ఇంకా మిగతాయి కూడా ఒకసారి చూద్దాం, రండి. ఇక్కడ చూడండి, ఇది హోమ్ డిపార్ట్మెంట్ అనమాట. హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్ని, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే బడ్జెట్ అంట, ఆర్మ్స్, లీగల్, తర్వాత సర్వీసెస్ 2-3 అట్లా ఉన్నాయి మొత్తం అన్ని కూడాను. అంటే సెక్షన్ మొత్తం ఇక్కడే ఉంది అన్నట్టు. సెక్షన్ ఆఫీసర్ స్పెషల్ అంట. సో ఇంకా ఇక్కడ ఏదో ఉంది, సెక్షన్ ఆఫీసర్ సర్వీసెస్. మనకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవేవైతే ఉంటాయో, బడ్జెట్కి సంబంధించి కావచ్చు, లీగల్గా ఇష్యూస్ విషయంలో కావచ్చు, ఆర్మ్స్కి సంబంధించి, అంటే వాళ్ళు యూస్ చేసేటువంటి వెపన్స్ ఆర్మ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అన్నీ కూడా ఇదే డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నాయి. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. చాలా బాగుంది చూడడానికి కూడా, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది చూడండి. ఎవరైనా వచ్చినా వాళ్ళు వర్క్ చేయించుకోవడానికి కూడా ఈజీగా ఉండేలాగా పెట్టారు అన్నీ కూడా. రండి ఇంకా వేరే చూద్దాం. ఇక్కడ చూడండి, 1F02 రూమ్ నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు, 01, 02, 03, 04 అట్లా. ఫస్ట్ ఫ్లోర్కి 1F, సెకండ్ ఫ్లోర్కి 2F ఇలా ఇచ్చారు. అలా 6 ఫ్లోర్స్ వరకు ఉన్నాయి. 6th ఫ్లోర్లో ఆ మూలన మీకు కనిపిస్తున్న కార్నర్లో సీఎం గారి ఛాంబరు, ఆ పక్కకి కాన్ఫరెన్స్ హాల్, అవన్నీ ఉంటాయి. ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంతా కూడా చాలా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్, దాంతోపాటు చాలా రేర్ మెటీరియల్. కొన్ని అయితే రాజస్థాన్ నుంచి 3 మైన్స్నే బుక్ చేశామని చెప్తున్నారు. కొన్నాళ్ల పాటు మైన్స్లో వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఇక్కడికే సరఫరా అయినటువంటి సిచ్యుయేషను. రోజుకు 3000 మంది 20 నెలలుగా పనిచేశారు దీన్ని ఇంతటి గొప్పగా తీసుకొచ్చేందుకు. తర్వాత వాడినటువంటి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అవి డోర్స్ కావచ్చు, లేకపోతే దానికి వాడినటువంటి మెటీరియల్ కావచ్చు, అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు రాబోయే రోజుల్లో, అంటే మన తరాలకు కావచ్చు, తర్వాత తరాలకు కావచ్చు, ఇదొక గొప్ప మాన్యుమెంట్గా మిగిలిపోయేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్లో ఉంది.